కోల్బెల్ట్ కార్మికులు సహా ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న సకల కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మేరకు శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం సంబంధిత కాంట్రాక్టు వైఖరిపై మండిపడ్డారు. ప్రధానంగా బెల్ట్ కార్మికులకు కనీస వేతనాలు, సౌకర్యాలు, రక్షణ కల్పించకుండా కట్టుబానిసలుగా పరిగణిస్తుండడం అమాంసమని మండిపడ్డారు. అన్యాయాన్ని నిలదీసిన వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం దుర్మార్గమని ఖండించారు. సంస్థలు కార్మికులు పడుతున్న కష్టాలు, పారిశ్రామిక అశాంతికి దారి తీయకముందే కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు సమస్త కార్మికులపైన ఒక డిస్క్రిమినేషన్, ఒక వివక్షను చూపిస్తూ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి సరిపడ ఉత్పత్తిని ఇస్తున్నటువంటి కార్మికులందరి పట్ల కూడాను కనీస మానవీయమైనటువంటి దృక్పథం లేకుండా, ఎస్పెషల్లీ ఈ బెల్ట్ కార్మికులు ఉన్నారు, ఈ బెల్ట్ కార్మికుల గోస అయితే దేవునికి ముడుతుంది. వీళ్ళకి అన్స్కిల్డ్ వేతనాలే ఇచ్చుకుంటూ వీళ్ళని గొడ్డు చాకరి ఇవ్వాల, గొడ్డు చాకరి నిజంగా ఒక బ్రిటిష్ పాలన ఉన్నట్టుగా, ఏ విధంగా బ్రిటిష్ పాలన ఉండేనో ఆ విధంగా జరుగుతుంది. ఎక్కువ మాట్లాడి ఇది న్యాయం కాదు, ఇది అన్యాయం అంటే గేట్ పాస్లు మేము గుంజుకుంటామని చెప్పి కాంట్రాక్టర్, గుజరాత్కు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఆయనే ఇవాళ ఒక బ్రిటిష్ అధికారులకు వ్యవహరిస్తూ గేట్ పాస్లు గుంజుకోవడం, కనీసమైనటువంటి పని లేదు, గుత్త పని లేదు, అలొకేషన్ చేయడం లేదు, పొద్దంతా పనులు వీళ్ళందరినీ కూడా వాడుకుంటూ ఇష్టం ఉన్నట్టు 5 నిమిషాల రెస్ట్ లేకుండా కనీసం బువ్వకు మంచిలు దాదాపు కూడా పోనీయకుండా ఇవాళ కోస పెడుతున్నారు. వీళ్ళందరికీ బెల్ట్ కార్మికులకు ముఖ్యంగా వీళ్ళందరికీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలి. అక్కడ ప్లాట్ఫామ్ మీద బత్తాలు పెడుతున్నారు, బస్తాలు, ఆ బస్తాలు బెల్ట్ దగ్గర బస్తాలు ఎక్కువ జమ అయితే ప్లాట్ఫామ్ ఇరిగి కింద పడే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని మీ ముందే యూనియన్ తరఫున మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ యొక్క టెక్నికల్గా మీరు ఆ బరువు గిట్ల అక్కడ వేయకుండా దాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే కానీ మంచిగా, కానీ లేకుంటే చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీళ్ళకి ఎటువంటి ఎమ్యూనిటీస్ లేవు. టీఎల్ఎం దగ్గర నుంచి నడుచుకుంటే పోవడం అవుతుంది 3 కిలోమీటర్లు. మరి వాళ్ళే యాజమాన్యంలో ఉన్నటువంటి పెద్దలందరూ కార్లలో పోతారు, బండ్లలో పోతారు, అఫీషియల్గా మంచిగా తింపుకుంటూ పోతారు, కానీ మరి కార్మికుడు ఎండలో నడుచుకుంటూ వస్తున్నారంటే మరి లేదు పానం కదా, వాళ్ళది ఒక్కళ్ళదే పానమా? మేము అడుగుతున్నాం, అధికారుల వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొగుల మీదకి వెళ్ళి ఎవరు ఊసిపడలేదు, అందరూ గరీబ్ ఖానాలకు వెళ్ళిండ్రు. మరి మీ కుటుంబాలలో గిట్లనే అన్ననో తమ్ముడో ఉంటే గిట్లనే మీరు చూసుకోవాలని చెప్పి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. విలేకరుల సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నాయకులు పవన్, బండి అశోక్, మోడెం సతీష్, సమరం రవి శ్రీనివాస్, ప్రశాంత్ స్వామి, రమేష్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.